ఎంత చెప్పినా ఇప్పుడు ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయాయండి. ఎన్నికలు అయితే చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఈ పరిస్థితిలో పెద్దారెడ్డి గారు ఆర్థికంగా బాగోలేరు, మరి ఎంత అయినా ఖర్చు పెట్టగల శక్తి జేసీ కుటుంబంతో ఉంది అంటున్నారు. మరి ఎలా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు మీరు? అసలుకి వాళ్ళు వారి ఆర్థిక పరిస్థితి ముందు మీరు ఆనలేరు అనేది అయితే ప్రధానంగా ఉంది కదా. ఎందుకుంటుందండి, వాళ్ళు దోపిడీని దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు, మేము వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు మేము. మేము అతనితో ఆర్థికంగా ఏ విధంగా కూడా మేము సరితూగలేము. అతను త్రిశూల భూములు, త్రిశూల భూముల్లో అప్పట్లో తెలుగుదేశం నాయకులు కూడా వచ్చి ధర్నా చేయడము అవన్నీ జరగడము, అప్పట్లో ఉండే తెలుగుదేశం కార్యకర్త కందిగోపుల మురళి కూడా ఆ కేసు పైన కూడా కేసు వేయడం కూడా జరిగింది. అంటే అప్పుడు దివాకర్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేవాడు. త్రిశూల భూముల విషయం ఏంటి? త్రిశూల భూములు ఏంటి? త్రిశూల్ మైనింగ్ అని అతను సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేదానికోసం ఆ మైనింగ్ భూములు తీసుకున్నాడు. ఈ రోజు కూడా అది కోర్టు తీసుకోకూడదా? తప్ప తీసుకోవాలంటే ఇంట్లో పనిచేసే వాళ్ళ పేరుతోన, ఇంట్లో వంట మనుషులు డ్రైవర్లు వాళ్ళ పేర్లతో వీళ్ళ పేరుతో. అంటే ఒక్క దివాకర్ ఇంట్లో వంట చేసే వ్యక్తికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టుకొని మైనింగ్ లీజ్ పెట్టుకునే శక్తి ఉంటే వాళ్ళ ఇంట్లో వంట మనిషి ఎంటుకుంటాడు, డ్రైవర్ ఎంటుకుంటాడు, ఇట్లాంటి వాని పరిస్థితి ఏంటికి? వాని జీవనశైలి కూడా దివాకరతో పాటే ఉంది. దివాకర జీవనశైలి ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో తిరిగేవాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చికెన్ మార్చుకుంటా ఇంకోటి ఉండేది ఏంది ఈ పరిస్థితి ఏంది? అట్లా వాళ్ళ పేరుతో తీసుకుంటేనే ఆ రోజు కందిమూల మురళి కలెక్ట్ చేసుకొని సమాచారం చట్టపరంగా కోర్టులో వేయడం కూడా జరిగింది. దీనికి మద్దతు కనుక అప్పట్లో కాళేశ్వరం ఆసులు పాఠశారథి పయాల కేసు వీళ్ళంతా కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. అన్నీ చేయడం, అప్పుడు అరెస్ట్ చేయడం, వాళ్ళని రాణికొండ చేయడం కూడా జరిగింది. అంతేకాదు వీళ్ళు మున్సిపాలిటీ భూమి కంపపి కిందానికి ఒక జేసీపీ బాడీ కోసం 10 ఎకరాల్లో 15 ఎకరాల్లో కావేరి సముద్రం దగ్గర జేసీపీ కంపపి కిందని దానికి మున్సిపాలిటీలో 10 ఎకరాల భూమిని కూడా రిజిస్టర్ చేయించినారు జేసీపీ డ్రైవర్కు. అంటే మా మున్సిపాలిటీలో డబ్బు లేదు, కారణం అదే కదా. డబ్బు లేకపోతేనే కదా ఒక ప్రాపర్టీ రాసేయడము, లేకపోతే ఏదైనా లోన్ తెచ్చుకోవడం జరిగేది. లేదు మా దగ్గర డబ్బు అనే దాని కింద జేసీపీ ఓనర్కు ఆ 10 ఎకరాలు కట్టుబెట్టడం జరిగింది. దానిపైన కూడా కందిగోపుల మురళి కేసు వేస్తున్నారు, ఇప్పటికి కూడా జరుగుతుంది. వీళ్ళేం తీసుకోలేదు కదా, జేసీపీ ఓనర్ కదా రాయించింది. జేసీపీ ఓనర్ రాయించారు కదా, ఓనర్ వాళ్ళ బినామే, ఓనర్ కూడా వాళ్ళ బినామే. ఈ నేపథ్యంలోనే కందిగోపుల మురళి ఇంటిపైన కూడా దాడి చేసి ఆ ఫుట్లో ఎలక్షన్లప్పుడు ఇళ్ళంతా డెమాలిజ్ చేసి దోపిడీ చేసినారు. దాంట్లో జేసీ పవన్ కుమారు, ఎమ్మెల్యే కొడుకు అశ్విత్ ముగ్గురు ఇద్దరు కూడా కేసులో ముద్దాయిలు. అప్పుడు ఎలక్షన్లో వారెంట్ వచ్చి పరారైపోయాడు. ఏదో విధంగా ఎట్లో అట్లా డబ్బులు సంపాదించడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. ఏ విధంగా సంపాదిస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది కూడా లేదు. వాళ్ళ ముఖ్య అనుచరుడు కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ నరసింహస్వామి దగ్గర బ్రోతల పని చేస్తూ అమ్మాయిలు దొరికి పీడీ యాక్ట్ కింద కూడా పెట్టడం జరిగింది. దీనికంతా కూడా ఒక జేసీ సోదరులు ఎలాంటి సొమ్ముకైనా ఎక్కడికైనా కానీ దిగజారే మనసుతో వాళ్ళకు ఉంది అక్రమార్జన. అక్రమంగా లాస్ట్కి చికెన్కి 20 రూపాయలు డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. చికెన్కి 20 రూపాయలు డబ్బులు కేజీకి, కేజీ చికెన్ అమ్మితే తాడిపత్రిలో 20 రూపాయలు. అంటే ఒక్కటే రామరెడ్డి చికెన్, అది సుగుణా చికెన్ ఏదో, ముగ్గురు డీలర్లు మాత్రమే ఉంటారు తాడిపత్రిలో. సుగుణా వల్ల ఆ ముగ్గురికి వేస్తే వాళ్ళు షాపుల వాళ్ళకందరికి వేస్తారు. ఈ ముగ్గురు 20 రూపాయల లెక్కన ఎమ్మెల్యేకి చేరుతుంది. అది జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ స్టిల్ ఈ రోజు కూడా మార్కెట్లు అందరినీ పిలిచి వాళ్ళంత పెద్ద వ్యాపారస్తులు, బస్సులు ఉన్నాయి జేసీ దివాకర్ ట్రావెల్స్ ఇన్ని బస్సులు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, విదేశాల్లో మైనింగ్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఈ చికెన్ మీద వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు అవసరమంటారా? దినం ఎన్ని టన్నులు చికెన్ అయిపోతాడు తాడిపత్రిలో చెప్పు. ఎన్ని ఎంతమంది కుటుంబాలు చేస్తారు వాళ్ళు? తాడిపత్రి టౌన్కు ఎలక్షన్ పెట్టినా కూడా డబ్బు మిగులుతుంది. అంటే టోటల్గా చికెన్ డబ్బే 4 టన్నులు తక్కువ అయిపోదు ప్రతిరోజు. దాంట్లో అంతా పేదలు తినేదే, ముస్లిమ్స్ ఎక్కువ తింటాంటారు చికెన్ వారానికి 2 రోజులు. వాళ్ళ సొమ్ములో కూడా ఇతను తింటాడు. ఇతనే దాన ధర్మాలు చేస్తా ఉండేది ఏమి, వాళ్ళ ఆయన సొమ్మే కాదు దాన ధర్మాలు చేస్తా ఉండేది. ఈ చికెన్లవి అంగళ్ళల్లో వసూళ్ళు, తోపుడు బొమ్మలలో వసూళ్ళు, ట్రాన్స్పోర్ట్లన్నీ ఫ్యాక్టరీలన్నీ ట్రాన్స్పోర్ట్లన్నీ బంద్ చేసి మొత్తం లారీలు ట్రాన్స్పోర్ట్ల డబ్బులు ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఈరోజు ఈ గడ్డు పరిస్థితుల్లో ఖర్చు పెడతారంటే ఆ డబ్బే దానికి కూడా వేచిస్తారు. ఎవరన్నా దొరుకుతారు? వాళ్ళకి మైనింగ్లు కూడా ఉన్నాయి కదా తాడిపత్రిలో, మా తాడిపత్రి పరిస్థితి ప్రాంతంలో మైనింగ్లు కూడా ఉన్నాయి కదా. అక్రమ మైనింగ్ పైన కూడా నేను ఒకసారి ధర్నా పెడితే నన్ను అవసరం చేసినారు కూచేరుపల్లిలో ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ అని. నేను ధర్నా చేసినప్పటికీ వాళ్ళకి మైనింగ్ లీజు కూడా రాలే. ఇప్పుడు వచ్చినాయని చెప్తాను, నేను సమాచారం అడిగినా కూడా 2 రోజులలో వస్తుంది కూడా.
వచ్చినాయని చెప్తున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ కానీ, ఫారెస్ట్ వ్యవస్థ కానీ, మైనింగ్ వ్యవస్థ కానీ నిర్వీర్యం అయిపోయింది. గ్రైనేజ్ మాకు మైనింగ్లు ఉన్నాయి, వాళ్ళ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి వాళ్ళకే మైనింగ్ లీజులు లేవు, వాళ్ళు మా గురించి మాట్లాడతారా అని అంటున్నారు దేశి దివాకర్ రెడ్డి గారు. అనంత వెంకటరామరెడ్డి గారికి మైనింగ్ లీజ్ ఉంది, లీజు లేనప్పుడు రెన్యువల్ కానప్పుడు నిలబెట్టే ఉన్నది. లీజ్ వచ్చినా కూడా ఈ రోజు కూడా ఆటంకం చేస్తున్నాడు దివాకర్ రెడ్డి. ఎందుకు? రాజకీయ ప్రత్యర్థనే. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఒక డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉండే మనస్తత్వము, రాజకీయంగా మనం స్థాయిలో ఉన్నామనే గుణం కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు ఉన్నా తొక్కడం చేయడం, ఏ ఒక్కడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇంతవరకు ఎవరు లేరు. ఉదాహరణకు కావడిసం పుల్లాడి హత్యకు గురైనాడు, అతని జీవిత చరిత్ర వాళ్ళ కొడుకులు రాయిస్తే దానిపైన నాలుగు వాక్యాలు చెప్పంటే మీ నాయన ఏమన్నా దేశ నాయకుడా ఏమన్నా మేము చెప్పాక అని చెప్తారు. వెంకటపతి నాయుడు ఎక్స్ సమితి ప్రెసిడెంట్, ఆ గ్రామ కష్టంలో అతను చనిపోతే వాళ్ళ కొడుకులు ఆర్థికంగా ఇబ్బంది పడి 50,000 రూపాయలు వాళ్ళను అడిగితే నెల రోజులు తిప్పుకొని లేదని చెప్తారు. వాళ్ళు బల్లారులేక పోయి కడుపు నింపుకొని బతుకుతారు. మీరు చెప్తున్న ఎల్నూరు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ మధ్యకాలంలో హత్యలు చేయమని ప్రోత్సహిస్తే నా వయసు అయిపోయింది, నేను హత్యలు చేయలేను, నా కడుకులను హత్య రాజకీయాలకు బలి చేయలేను అని చెప్తే ఇంటి నుండి బయటికి దొబ్బినారు. ఈరోజు వాళ్ళ గ్రామంలో ఉండే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళ అవసరం కోసం హత్యలు చేయనీకి, దొంగతనాలు చేయనీకి, రాజకీయం చేయనీకి, ఎలాంటి దోపిడీలు చేసేకి మనుషులు ఉన్నంత కాలమే వాళ్ళు ఆచరిస్తారు తప్ప చేయలేమని తక్షణమే ఏ ఒక్కరి వ్యక్తినైనా కానీ ఎంత సాహసించినా కూడా వాడిని బయటికి దొబ్బి పంపిస్తారు.